అంగన్వాడీలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా గుర్తించి సమాన వేతనం చెల్లించాలని, ఆన్లైన్ యాప్ల పేరుతో వేధింపులు ఆపాలని, ఆయాల మినీల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని 2018-19 ఎన్నికల సందర్భంగా మోడీ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా 36 గంటల నిరసన కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ దగ్గర ప్రారంభమైంది. ప్రతి ఏడాది కూడా జరుగుతాం ఇది అంగన్వాడీలకి. ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు. ఈ పిలుపులో భాగంగానే ఈరోజు రేపు 2 రోజుల పాటు అంటే 36 గంటలు ఈ ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని కలెక్టరేట్ల ముందు, మన రాష్ట్రంలోనూ అన్ని కలెక్టరేట్ల ముందు ఈ ఆందోళన జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ గవర్నమెంట్ కంటే 1000 రూపాయలు వేతనం అదనంగా ఇస్తానన్నారు. కానీ ఆ వేతనం నేటికి చెల్లించట్లేదు. పైగా అంగన్వాడీ సెంటర్లు ఏ రకంగా కుదించేయాలి అనే ఆలోచన తోటే ఈవేళ మెర్జీ సెంటర్లు అని చెప్పి 2-3 సెంటర్లు కలిపి ఒక చోట పెట్టడం, వాళ్ళకి అందాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందకుండా ఉండటం, అలాగే నూతన విద్యా విధానం పేరుతో పేరు తీసుకొచ్చి ఐసీడీఎస్ లక్ష్యానికే తూట్లు పడుస్తా ఉన్నారు. ఈవేళ ఐసీడీఎస్ అనేది 6 సేవలు 5 ఆశయాలతో వచ్చినటువంటిది. ఫ్రీ స్కూల్ యాక్ట్ పూర్వ ప్రాథమిక విద్య అనుబంధ పౌష్టికాహారం తల్లి బిడ్డలని ఆరోగ్య సలహాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ మానేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్తున్నారు. ఒక చిన్న మెథడ్ అది, చిన్న పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు. తల్లి భాష వాళ్ళకు మాట్లాడే టైంలోనే తల్లి భాష రావాలి. కానీ ఈవేళ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తుంది. 2021-22 సంవత్సరానికి 20,554 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏమాత్రం లేదు. కాబట్టి బడ్జెట్ ని ఐసీడీఎస్ కి నిధులు పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలి. అలాగే ఆఎంఎల్కి ప్రమోషన్లు ఇవ్వాలి. ఆ ప్రమోషన్ లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే